బీహార్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికల ప్రచార గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. నాలుగు వరుస బహిరంగ సభల్లో విపక్ష నేతలపై వాడి విమర్శలతో దండెత్తారు మోడీ. పశ్చిమ చంపారణ్ జిల్లాలోని బగహాలో రెండో దశ ఎన్నికల ప్రచార చివరి సభలో ప్రసంగిస్తూ దేశవ్యాప్తంగా నవంబర్ 3న జరగనున్న ఉప ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గత ప్రచార సభల్లో మాదిరిగానే ఆదివారం నాటి ప్రచారంలోనూ ఆర్జేడీ నేత మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ లక్ష్యంగా ప్రధాని విమర్శలు గుప్పించారు. ఈసారి తేజస్వి యాదవ్తో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కూడా కలిపి వారిద్దరూ జంగల్ రాజ్ కోసం కృషి చేస్తున్న డబుల్ యువరాజులంటూ ఎద్దేవా చేశారు.